హాయ్ దేర్. క్రైస్తవ సంఘ చరిత్రలో అనేక మంది క్రీస్తు కొరకు సాక్షులుగా నిలవబడినందుకు ఎంత దారుణంగా చంపబడ్డారో క్రైస్తవ సంఘ చరిత్ర చదివితే అర్థమవుతుంది. అందులో అనేక మంది దైవజనులు, జాన్ ఫాక్స్ అని, జాన్ హస్ అని ఎంతోమంది దైవజనులు అనేకమైన ఇబ్బందులకు గురైనటువంటి శతాబ్దాలు నేటి చాలా గ్రంథాల్లో, చరిత్ర గ్రంథాల్లో మనం చదవగా వాటిని అర్థం చేసుకోగలిగిన అవకాశం మనకుంది. ఒక దిశలో జాన్ హస్ అనేటువంటి దైవజనుణ్ణి మరణానికి అప్పగించినప్పుడు ప్రజలందరూ అంటారు, యేసు ప్రభుని నమ్ముకొని ఆయన యేసు ప్రభువుని గురించినటువంటి ఆ వార్త అనేక మందికి చెప్తూ ఉంటుండగా అనేక మంది దాన్ని వ్యతిరేకించిన వారు ఆయన్ని బాధ పెడుతున్న సమయంలో జాన్ హస్ ఇంకా కొద్దిసేపట్లో మరణానికి వెళ్తాడనే టైంకి కూడా ఆయన దగ్గరికి వచ్చి ప్రజలు మాట్లాడినప్పుడు, అయ్యా కొంతసేపట్లో నువ్వు మరణం అవబోతున్నావు, నువ్వు ఎలాగున్నావు, నీ పరిస్థితి ఎలాగుంది అంటే, నేను చాలా ప్రశాంతంగా నిద్రపోవడానికి ఇష్టపడుతున్నాను, ఎందుకంటే నా దేవుడు నాకు ఈ పరిస్థితిలో కూడా తోడుగా ఉన్నాడని నాకు తెలుసు అని చెప్పిన మాటలు ప్రపంచంలో చాలామందికి, ఆ చరిత్ర చదివిన వారికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ఈ మాటలు ఎందుకు నేను చెప్తున్నానంటే, యేస్సుని నమ్ముకున్న తర్వాత వ్యతిరేకతలు వచ్చినప్పుడు, లేక యేస్సు ప్రభు భక్తి చేస్తున్న వారి జీవితంలో అల్లకొల్లాలలో వ్యతిరేకతలు వచ్చినప్పుడు, దావీదు జీవితంలో కూడా అదే పరిస్థితి వచ్చినప్పుడు మూడు విషయాల్లో దావీదు ధైర్యపడ్డాడు. నెంబర్ వన్, దావీదు అంటున్నాడు కీర్తన 3వ కీర్తనలో మూడు విషయాలు చెప్పాడు. నెంబర్ వన్, యెహోవా నువ్వే నాకు కేడము. నెంబర్ 2, యెహోవా నువ్వే నాకు అతిశయము. నెంబర్ 3, యెహోవా నువ్వే నాకు ఆధారము. అద్భుతమైన మాటలు. దావీది పరిస్థితులు, ఈ మాటలు ఎలాంటి పరిస్థితుల్లో చెప్పాడు తెలుసా? తన జీవితం సుఖంగా వెళ్తున్నప్పుడు చెప్పట్లేదండి. తన గురించి మాట రాశాడు, యెహోవా నన్ను బాధించి వారు చాలా విస్తరించారు, నా మీదకి లేచిన వారు అనేకులు ఉన్నారు, యెహోవా వలన రక్షణ కలగదని నా గురించి చెప్పుకుంటున్నారు. అంటే కష్టాల మధ్య, తన వ్యతిరేకతల మధ్య, తన విమర్శకుల మధ్య, తనకు అనేకమైన బాధలు కలిగించే ప్రజల మధ్య దావీది నివసిస్తూ, ఇన్ని పరిస్థితుల మధ్య కూడా యెహోవా నువ్వే నా కేడనివి, యెహోవా నువ్వే నా అతిశయానివి, యెహోవా నీ యందు నేను నమ్మిక ఉంచున్నాను ప్రభువా, నేను భయపడను ఆయన అని చెప్పి, నువ్వు నాకు ఆధారం ప్రభువా అని దావీదు డిక్లేర్ చేస్తున్నాడు. మనం ఎప్పుడు నోట్తో డిక్లేర్ చేయాలి దేవుడు మనకు ఆధారం అని? 5 వేళ్ళు లోపలికి వెళ్తున్నప్పుడు కాదు కదా, బీరువా తీస్తే కట్టుకోవడానికి 100 జతలు బట్టలు కనబడుతున్నప్పుడు కాదు కదా, ఒక షర్ట్ తీసేస్తే వేసుకోవడానికి ఇంకో షర్ట్ లేనప్పుడు, ఒక పోట్ తింటే ఇంకో పోట్ తినడానికి లేనప్పుడు, ఒక రోజు గడిస్తే ఖర్చు పెట్టడానికి మరుసటి రోజుకి మన చేతిలో డబ్బులు లేనప్పుడు కూడా, యెహోవా నువ్వే నాకు ఆధారం, యెహోవా నువ్వేందే నేను ఆనందిస్తాను, అతిశయిస్తాను, యెహోవా నువ్వే నా కేడుము అని చెప్పగలిగే పరిస్థితులు మనకి జీవితంలో కష్టాలు రాకపోతే రావని ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఈ పూట అరుణోదయం అనే దైవ ధ్యానాన్ని చూస్తున్న మీరు, ఈ మీరు ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నారో నాకు తెలియదు. మీ వ్యతిరేకులు, మీ విమర్శకుల మధ్య మీ భక్తి జీవితం కొనసాగిస్తున్నారేమో, ధైర్యపడండి. యెహోవా నువ్వే నాకు కేడు, యెహోవా నువ్వే నాకు ఆశ్రయం, యెహోవా నీ అందే నేను ధైర్యం వహిస్తాను అని దావీదు చెప్పినట్లుగా మనం చెప్పగలిగితే, ఆ తర్వాత వచ్చిలో దావీదు అంటాడు, అంత భయంకరమైన శత్రువుల మధ్య కూడా దేవుని మీద ఎప్పుడైతే తను ఆధారంగా చేసుకున్నాడో, 3వ కీర్తనలో 5వ వచనంలో దావీదు ఏమంటాడు తెలుసా? కావున నేను పండుకొని నిద్రపోవుదును, 10,000 మంది దండెత్తి వచ్చి మోహరించినా నేను భయపడను. దేవునికి స్తోత్రం చెప్పండి ఎవరైనా, హల్లెలూయా. ఆయన నా అతిశయం సార్, ఆయనే నా ఆధారం సార్, యెహోవా ఎందే నా కేడము, ఆయనే నా కేడం సార్ అని దావీదు ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నాడో, ఆ ఫెయిత్ కన్ఫెషన్, వెంటనే అంటున్నాడు 10,000 మంది వచ్చినా కూడా నేను భయపడను, నేను ప్రశాంతంగా ఉంటాను, ఎందుకంటే ఈ దేవుని నా కేడంగా, నా ధైర్యంగా, నా ధ్వజంగా, నా ఆధారంగా నేను చేసుకున్నాను. జీవితంలో గొప్ప సాక్ష్యాలు, గొప్ప కష్టాలు వస్తేనే వస్తాయి. ఆ గొప్ప కష్టాలు, గొప్ప సాక్ష్యాలు మనకు తీసుకొస్తాయి అని మనం నమ్మగలిగితే, ఆ గొప్ప కష్టాల్లో వాక్యానికి దగ్గరవుతాం. ఆ కష్టాల అనుభవాల్లో లేవని లేఖనాలు చదువుతున్నప్పుడు మనకంటే ముందు దేవుని నమ్ముకున్న భక్తులు ఎలాంటి కష్టాలు వెళ్ళారో మనకు అర్థమవుతుంది. ఆ కష్టాల్లో వాళ్ళు దేవుని మీద ఎంత నమ్మకం పెట్టుకున్నారో మనకు అర్థమవుతుంది. ఆ సబ్జెక్ట్తో మనం కూడా మనల్ని అందులో చూసుకోగలిగితే, ఆ గొప్ప కష్టాల తర్వాత తెచ్చే గొప్ప సాక్ష్యాలు మన జీవితాలకి గొప్ప విలువను తీసుకొస్తాయి. అరుణోదయమైన దైవ ధ్యానం చూస్తున్న మీరు అట్టి గొప్ప సాక్ష్యాలు మీ జీవితంలో కలగాలనే ఆశతో ఈ ఉదయకాలం దైవ ధ్యానాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. తెల్లవంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, వ్యతిరేకతల మధ్య, శత్రువుల మధ్య మా ఆధారం నువ్వే అని, మా కేడము నువ్వేనని, మా అతిశయం నువ్వేనని నిరంతరం మేము ఒప్పుకోవడానికి సహాయం చేయండి.
తదుపరి నాయన నీ మీద విశ్వాసం పెట్టుకున్న మాకు చివరికి నువ్వు ఇచ్చే అంతిమ విజయం పట్ల మాకు నమ్మకాన్ని కూడా ప్రసాదించండి. ఎందుకంటే నువ్వు ఒక్కడవే మాకు భద్రతని కలిగిస్తావని, ఆ గొప్ప కష్టాల అనంతరం వాటిలో నుండి గొప్ప సాక్ష్యాలు నువ్వు లేవనెత్తుతావని విశ్వాసంతో నీ వైపు చూస్తున్నావు. నువ్వు నూతన చరిత్రలు రాయగలిగే గొప్ప దేవుడిగా ఉన్నావు. అందుని బట్టి నేను స్తుతిస్తూ ఈ అరుణోదయమైన దైవ ధ్యానం ఈరోజు ఏ గడపకి, ఏ గుండెకి, ఏ ఇంటికి వెళ్ళిందో వారందరినీ ఈ వర్తమానం ద్వారా, ఈ దైవ ధ్యానం ద్వారా దీవించి ఆశీర్వదించి నీ పట్ల విశ్వాసాన్ని, నిరీక్షణ పెంచమని క్రీస్తు నామములు అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.